mana dhyanamsham emitante ucha cheyi chapina cheyi okasari yesu prabhulu vari bhoomi meeda unnapudu oka samaja mandiramloniki ayana vellaru విశ్రాంతి దినమందు ఊచ చెయ్యగలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచారు. ఎలా స్వస్థపరిచారంటే నీ చెయ్యిని చాపమని యేసు ప్రభువులు వారు చెప్పారో ఆ వ్యక్తి తన చెయ్యిని చాపినప్పుడు ఆయన స్వస్థత నొందినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. అయితే ఆ ఊచ చెయ్యగలిగినటువంటి వ్యక్తి చాచినటువంటి చెయ్యగలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళగలుగుటకు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పరిశుద్ధ లేఖనములో మనము గమనించగలుగుతాం. మొదటి విషయం ఏమిటంటే ఆ యొక్క ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి సమాజ మందిరములోనికి వచ్చాడు. లూకా ఇదే స్వస్థతను గురించి రాస్తూ ఆయన మరింత క్లారిటీగా చెబుతున్నాడు. లూకా సువార్త 6:6 మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి కలిగిన వాడొక్కడుండెను. గమనించండి, ఆయన జీవితంలో నా కుడి చెయ్యి ఏ చేత్తో అయితే నేను కష్టపడతానో, ఏ చేత్తో అయితే నేను సంపాదించగలుగుతానో, ఏ చెయ్యి అయితే నా బలానికి నా శక్తికి సాదృశ్యంగా ఉందో దానినే దేవుడు నా జీవితంలో నుండి తీసివేసినప్పుడు నేను ఎందుకు దేవుని మందిరానికి రావాలని ఆయన ఇంటి దగ్గర కూర్చోలేదు? ప్రియ సంఘమా, నీ జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు, కొన్ని కొదువలు ఉండవచ్చు, కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నీ జీవితంలో నీవు ఎదుర్కోవచ్చు. అందును బట్టి దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోవద్దు. ఎందుకు చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వచ్చుటకు ఇష్టపడరంటే, దేవుని మందిరానికి రాకుండా ఉండుటకు కారణం ఏమిటంటే, ఏం చేశాడండి దేవుడు నా జీవితంలో, నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితిగతులు ఇలానే ఉండిపోయా, ఎందుకు రమ్మంటారు దేవుని మందిరానికి అని నీవు అనుకొని ఇంటి దగ్గరే కూర్చుంటే, ఈ ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి సమాజ మందిరంలోనికి రాకుండా ఆయన ఇంటి దగ్గరే ఉంటే ఆయన యేసును ఎదుర్కొనేటువంటి అవకాశం కోల్పోయి ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఆయన సమాజ మందిరంలోనికి వచ్చాడు. ఎందుకు దేవుని మందిరానికి రావాలో తెలుసా? ఎప్పుడైతే దేవుని మందిరానికి ఆయన వచ్చాడో చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. మత్తయి రాస్తూ ఏమంటున్నాడంటే 12:12 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి. దేవుని మందిరానికి మానవుడు ఎందుకు రావాలంటే, మానవుని యొక్క జీవితం ఎంత శ్రేష్టకరమైనటువంటిదో మానవుడు గ్రహించుటకు. ఒకవేళ ఆ ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి ఇంటి దగ్గరే నిరాశ నిస్పృహలో ఉంటే ఆయన అవగాహన ఏంటంటే, గొర్రె కంటే నా జీవితం ఎంత దౌర్భాగ్యమైనటువంటిది, ఈ యొక్క భూమి మీద నివసిస్తున్నటువంటి అనేక పశువుల కంటే నా జీవితం ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నదని కుమిలిపోయేటువంటి పరిస్థితి. నీ కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో సహితం నీ స్థితిగతులు ఎలా ఉన్నా, నీ పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ఎందుకు నీవు దేవుని మందిరానికి రావాలంటే, దేవుని మందిరములో ఆయన నీతో మాట్లాడుతాడు. నీ జీవితం ఎంత శ్రేష్టకరమైనటువంటిదో దేవుడు తన వాక్యంలో రాయించాడు. చాలాసార్లు మన జీవితంలో మనం డిప్రెస్ అయిపోయినప్పుడు, అప్రెస్ అయిపోయినప్పుడు మనం చాలా కుమిలిపోతాం, ఎంతగానో కృంగిపోతాం, నిరాశలోనికి వెళ్ళిపోతాం. అందుకే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. గమనించండి, మానవుడు మాత్రమే భూమి మీద ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ పక్షి కూడా, ఏ జంతువు కూడా ఆత్మహత్య చేసుకొనదు. హల్లెలూయా. ఏ జంతువైనా పొరపాటున యాక్సిడెంట్లో చనిపోవచ్చేమో, కానీ ఏ జంతువు, ఏ పక్షి స్వయముగా చనిపోవడానికి అవి ఇష్టపడవు.
ఒకవేళ సింహపు నోటిలో ఒక చిన్న గొర్రెపిల్ల పట్టబడినప్పటికీ అది తప్పించుకొని బ్రతకాలని ఎలానో ఒకలాగా తనకున్నటువంటి శక్తితో బలముతో పోరాడుతుంది. అయితే మానవుడు తన జీవితంలో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి జీవితమును ఎరుగకపోవుట. యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదని మీరు చెబుతూ ఉన్నారు కదా. మానవుడు గొర్రె కంటే శ్రేష్టవంతుడు. విశ్రాంతి దినమున ఒక గొర్రె గుంటలో పడిపోతే దాన్ని మీరు పైకి లేపుతూ ఉన్నారు. కట్టబడినటువంటి ఒక పశువును మీరు విప్పి దానికి నీళ్లు పెడుతూ ఉన్నారు, మేత వేస్తూ ఉన్నారు. అయితే మానవుడు అంతకంటే ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు. యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగము చేస్తా అన్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. ఆయన లూకాసు వార్తలు అన్నాడు, 5 పిచుకలు 2 కాసులకు అమ్మబడును, అయినను మీరు అనేక పిచుకల కంటే శ్రేష్ఠులు. మానవుని జీవితం దేవుడు చేసినటువంటి సృష్టి అంతటికంటే కూడా ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. ఊచ చెయ్యిని కలిగి ఉన్న శ్రేష్టమైనటువంటిదే, కుంటివాడివైనా శ్రేష్టమైనటువంటిదే, గుడ్డివాడివైనా శ్రేష్టమైనటువంటిదే. నీ స్థితిగతులు ఎలా ఉన్నా మానవుని జీవితం ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. అయితే దాన్ని గ్రహించక ఏ జంతువు ఏ పశువు కూడా చేసుకోనటువంటి ఆత్మహత్యను మనిషి చేసుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యము మనకు నిరాశలో ఆశను కలిగిస్తుంది. హల్లెలూయా. మనకు బాధలో నెమ్మదిని కలుగజేస్తుంది, శ్రమలో వేదనలో సంతోషాన్ని కలుగజేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది. అందుకోసమని దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి అని ఎందుకు ప్రోత్సహిస్తున్నామంటే ఆ యొక్క శ్రేష్టకరమైనటువంటి దేవుని ఉద్దేశములను నీ జీవితంలో అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో ఎప్పుడు నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోవు. రెండవ విషయాన్ని మనం గమనిస్తే మార్కు సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చెయ్యగల వానితో చెప్పి. ఇక్కడ దేవుని పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం, దేవుని కొరకు ఆయనకు ఉన్నటువంటి ఆశ ఆసక్తి కనబడుట మనము గుర్తించగలుగుతాం. గమనించండి, యేసు ప్రభువుల వారు ఎవరి మధ్యలోనికి వచ్చి నిలువమని చెబుతూ ఉన్నారంటే ఏ వ్యక్తులైతే విశ్రాంతి దినమునందు స్వస్థపరచబడుటకు అడ్డుకుంటూ ఉన్నారో, ఏ వ్యక్తులైతే ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి చాచినటువంటి చెయ్యి వ్యక్తిగా మార్చబడుటకు స్వస్థత నొందుటకు ఇష్టపడుట లేదో వారి మధ్యలోనికి వచ్చి నిలువమని యేసు చెబుతూ ఉన్నారు. గమనించండి, యేసు ప్రభు ఆయన అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ నుండే ఆయన చెయ్యిని చాపమని చెప్పి ఉండవచ్చు, లేక ఇక్కడి నుండే నీవు స్వస్థతను పొందుకొందువుగాక అని ఆయన చెప్పి ఉండవచ్చు. అయితే ఎందుకు యేసు ప్రభు ఆయన వారి మధ్యలోనికి వచ్చి నిలువమని చెబుతూ ఉన్నాడు? ఆయన విశ్వాసము ఎట్టిదో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకొనుటకు. హల్లెలూయా. ఇంకా యేసు ఆయనను స్వస్థపరచలేదు, ఇంకా యేసు ఆయన చెయ్యిని చాపమని చెప్పలేదు, ఇంకా ఆ కుడి చెయ్యి ఊచ చెయ్యిగా ఉండగానే ఎవరైతే యేసును వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎవరైతే స్వస్థపరచబడుటను అడ్డుకుంటూ ఉన్నారో వారి మధ్యలోనికి ఆయన ధైర్యముగా వచ్చి నిలబడుతూ ఉన్నాడు. యేసు ప్రభు రమ్మన్న వారి మధ్యలోనే వారికి భయపడి ఆయన ఉండిపోలేదు, వచ్చాడు మధ్యలోనికి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, హల్లెలూయా, నా ఊచ చెయ్యి ఊచ చెయ్యిగా ఉండిపోయినా పర్లేదు, యేసు మధ్యలోనికి రమ్మన్నాడు కనుక ఎవరు నన్ను వెలివేసినా పర్లేదు,
యేసు చేయమన్నటువంటి పనిని నేను చేసినందుకు నా జీవితంలో ఎంత నష్టపోయినా పర్లేదు, నేను యేసు చెప్పినట్లుగా మధ్యలోనికి వచ్చి నిలువబడతాను. హల్లెలూయా. మన విశ్వాసం ఎలా ఉంది? ఊచ చెయ్యి చాపిన చెయ్యిగా స్వస్థపరచబడాలని కోరుకుంటున్నటువంటి నీ విశ్వాసం ఎలా ఉంది? సమాజంలో యేసు నా దేవుడని సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నావా? యేసు నా దేవుడని చెప్తే, యేసు చెప్పినట్లు నేను సమాజంలో జీవిస్తే ఇది నష్టం అది కోల్పోతాను ఇది కోల్పోతానని నీ యొక్క విశ్వాసాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉన్నావా? మధ్యలోనికి రా. ఏ ప్రజలైతే యేసును దూషిస్తూ ఉన్నారో, ఏ ప్రజలైతే యేసును అవమానపరుస్తూ ఉన్నారో, ఏ ప్రజలైతే యేసును నమ్ముకున్నందుకు నిన్ను హింసిస్తూ ఉన్నారో, నిందిస్తూ ఉన్నారో, అవమానిస్తూ ఉన్నారో, రా వారి మధ్యలోనికి. వచ్చినందుకు తిట్టబడతావా, కొట్టబడతావా, చంపబడతావా? పర్లేదు, యేసు కొరకు నీవు దేన్నైతే నష్టపోతావో, దేన్నైతే కోల్పోతావో, దానిని 100 రెట్లుగా దేవుడు నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఒకటే విశ్వాసం, యేసు రమ్మన్నాడు నేను వస్తానంతే. ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు, కాబట్టి ఆయన మాట నేను వింటాను, నా విశ్వాసాన్ని సమాజానికి నేను తెలియజేస్తానని వచ్చాడు, నిలబడ్డాడు. మూడవ విషయం, మార్కు సువార్త 3:5 ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పెను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. మధ్యలోనికి వచ్చి నిలువబడినటువంటి తరువాత యేసు ప్రభువులు వారంటూ ఉన్నారు, నీ చెయ్యిని చాపుము. ఎప్పుడైతే ఆయన చెయ్యిని చాపాడో అప్పుడు అది బాగుపడిందంట. హల్లెలూయా. దేవుని వాక్యము మన జీవితంలో దేన్నైతే ఒక మానవునిగా, ఒక పాపిగా నీవు చేయలేకపోతున్నావో దానిని చేసేటువంటి శక్తి సామర్థ్యతను నీకు కలుగజేస్తూ ఉంది. ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన చెయ్యిని చాపలేడు. అది బలహీనపరచబడినటువంటి చెయ్యి, బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి చెయ్యి అది. అయితే యేసు అంటున్నాడు, నీ చెయ్యిని చాపు. ఆయన అడగలేదు, ప్రభువా ఎలా చాపమంటావు నాయన నా చెయ్యిని, నువ్వేమన్నా తాకావా, నువ్వేమన్నా ప్రార్థన చేశావా, ఏమి చేశావని నా చెయ్యిని చాపమంటావు? చాపలేక ఉండినటువంటి ఊచ చెయ్యి కదా ఇది అని ఆయన ప్రశ్నించలేదు. యేసు చెప్పాడు చాపమని, కాబట్టి నేను చాపాలి అనుకున్నాడు. ఆటోమేటిక్గా ఆయన చెయ్యి చాపగలిగాడు. హల్లెలూయా. ప్రియ సంఘమా, మన జీవితాలలో చాలాసార్లు చాలామంది మన విశ్వాస జీవితంలో ఏమని అనుకుంటారంటే, నేను ఈ స్థితిలో ఉన్నాను కనుక నేను దేవుని కొరకు అలా జీవించలేను, నేను ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాను కనుక నేను ఆ పొరపాటులు చేయక తప్పదు, నేను ఆ పని చేస్తున్నాను కనుక లంచాలు తీసుకోక తప్పదు, నేను ఆ పని చేస్తున్నాను కనుక, ఆ ఉద్యోగంలో ఉన్నాను కనుక, ఆ జీవితాన్ని కలిగి ఉన్నాను కనుక అబద్ధాలు చెప్పకుండా మోసాలు చేయకుండా నేను ఉండలే, ఎవరి జీవితంలో ఉన్నాను కనుక నేను చెడు దృశ్యాలు చూడకుండా ఉండలేను అని అపవాది నిన్ను ఆ యొక్క ఊచ చెయ్యి లాంటి స్థితిలో బంధిస్తూ ఉన్నాడు. అయితే దేవుని పరిశుద్ధ వాక్యంలో ఏ మాటలైతే రాయబడ్డాయో, పరలోకమందున్నటువంటి తండ్రి ఏ విధముగా పరిపూర్ణుడుగా ఉన్నాడో ఆ విధముగా మీరు కూడా పరిపూర్ణులై ఉంటారు. హల్లెలూయా. దాంట్లో సందేహము లేదు.
మన దేవుడు ఏ విధముగా పరిశుద్ధుడై ఉన్నాడు ఆ విధముగా సమస్త ప్రవర్తన యందు మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటారు. అది సాధ్యమే. అయితే ఊచ చెయ్యి కలిగినంత వరకు నీ జీవితంలో అనుకుంటావు నేను దేవుని కొరకు అలా జీవించలేను, ఎందుకంటే నేను చేస్తున్నటువంటి పని అలాంటిది, నా వృత్తి అలాంటిది, నేను అలాంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నాను, కనుక ఈ విషయాల్లో రాజీ పడక తప్పదని నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉంటావు. ఒకవేళ అలాంటి స్థితిలో నీవు ఉంటే గుర్తించు, నీవు కుడి చెయ్యిని ఊచ చెయ్యిగా కలిగి ఉన్నావు. ఎంతకాలం ఆ ఊచ చెయ్యిని అలానే పెట్టుకొని నీ జీవితంలో ముందుకు వెళుతావు? రా యేసు దగ్గరికి, వచ్చి మధ్యలో నిలబడు, యేసుని గురించినటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయి, ఆయన నీకు ఏమై ఉన్నాడో సమాజానికి తెలియజేయి. ఆయన మాటకు, ఆయన వాక్యానికి, ఆయన శాసనానికి, ఆయన ఆజ్ఞకు, ఆయన కట్టడకు విధేయత చూపు. నీ జీవితంలో ఆ చెయ్యి చాపేటువంటి చెయ్యిగా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు మోషేతో అన్నాడు, మోషే అహరోనుతో చెప్పు, అహరోను తన చెయ్యిని ఐగుప్తులో ఉన్నటువంటి నదుల మీదికి, ఐగుప్తులో ఉన్నటువంటి కాలువల మీదికి, ఐగుప్తులో ఉన్నటువంటి నీటితో నింపబడినటువంటి గుంటల మీదికి చెయ్యి చాపగలిగితే ఆ యొక్క నీళ్ళన్నీ కూడా రక్తమయముగా చేయబడతాయి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఊచ చెయ్యగలిగినటువంటి వ్యక్తికి చెయ్యి ఉంది, కానీ దాన్ని అనుభవించలేనటువంటి, దాని వలన మేలు పొందుకొనలేనటువంటి పరిస్థితి అయితే, ఎప్పుడైతే ఊచ చెయ్యగలిగినటువంటి మానవుడు దేవుని మాటకు విధేయత చూపి ఆయన చెయ్యిని చాపగలిగాడో, అప్పుడు శత్రువు యొక్క బలము బలహీనతగా చేయబడుతూ ఉంది. ఐగుప్తులో వారికి నీళ్లు ఒక బలముగా ఉన్నాయి, అయితే వారి జీవనమునకు సంబంధించినటువంటి ఆ యొక్క నీళ్లు ఇప్పుడు వారు వాడుకోలేని విధముగా తయారు చేయబడ్డాయి. అర్థమైంది మీకు పాయింట్? చెయ్యి ఉన్నా వాడుకోలేనటువంటి పరిస్థితిలో అపవాది నిన్ను బంధించాడు. అయితే ఇప్పుడు నీ చెయ్యి దేవుని వైపు చాపగలిగితే అపవాది వాడుకొని నిన్ను బలహీనపరచగలిగినటువంటి దానిని అపవాది వాడుకొనకుండునట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులో నీళ్లు తాగడానికి నీళ్లు లేవు వారికి. ఎప్పుడైతే అహరోను తన చెయ్యి జలముల మీద చాచాడో ఆ యొక్క నీళ్ళన్నీ రక్తమయమైపోయాయి. దేవుడు అన్నాడు మళ్ళా మోషేతో, మోషే అహరోనుతో చెప్పు, అహరోను చెయ్యిని ఈసారి ఐగుప్తు జలముల మీద చాపగలిగితే ఐగుప్తు దేశమంతా కూడా కప్పల చేత నింపబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఐగుప్తు దేశమంతా కప్పల చేత నింపబడిందో ఐగుప్తీయులు అక్కడ ఉండలేకపోయారు. తినడానికి ఆహారం ఉంది కానీ తినలేనటువంటి పరిస్థితి, పడుకునుటకు మంచాలు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి, అయితే వారు పడుకొనలేనటువంటి స్థితి, ఎందుకంటే కప్పల చేత ఆ యొక్క ఐగుప్తు దేశము నింపబడింది. ఎందుకంటే అహరోను ఆ యొక్క ఐగుప్తు దేశపు జలముల మీద తన చెయ్యిని చాపాడు. కప్పలు ఏం చేస్తాయో మనందరికీ తెలుసు కదా, పట్టుకునేదానికి పోతే ఏం చేస్తాయి, అవి ఏం చేస్తాయి, యూరిన్ పాస్ చేస్తాయి. ఐగుప్తీయులు అనుకున్నారు మనకు నిద్ర వస్తుంది పడకల మీదకి వెళ్ళి పడుకుందామని, వాటిని తీసివేస్తూ ఉంటే అవి యూరిన్ పాస్ చేస్తూ ఉన్నాయి, మంచాలు కంపు కొడుతూ ఉన్నాయి, కూర్చుందామంటే సోఫాలు కంపు కొడుతూ ఉన్నాయి, అన్నం తిందామంటే అన్నమంతా కూడా కంపు కొట్టేటువంటి పరిస్థితి అయిపోయింది. అన్నీ ఉన్నా అనుభవించలేనటువంటి స్థితి. అపవాదికి శక్తి ఉండవచ్చు నిన్ను శోధించుటకు, నిన్ను పరద్రోయుటకు, నిన్ను కృంగజేయుటకు, అయితే నీవు యేసు మాటకు విధేయత చూపగలిగితే అపవాదికి శక్తి ఉన్నా బలము ఉన్నా నిన్ను పరద్రోయగలిగినటువంటి వాడు అయినా ఆ శక్తి ఎంత మాత్రము కూడా ఇప్పుడు పనికిరానిదిగా చేయబడుతుంది. హల్లెలూయా. మన జీవితంలో మనము మన చెయ్యిని చాపగలుగుతూ ఉన్నామా? మరలా దేవుడు అన్నాడు, మోషే ఇదిగో అహరోనుతో చెప్పు,
ఈసారి ఆయన చేయి చాపి ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రను ఐగుప్తు ధూళిని కొట్టాలి. ఎప్పుడైతే అహరోను తన చేయి చాపి ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రతో ఐగుప్తులో ఉన్నటువంటి ధూళిని కొట్టాడో ఐగుప్తు దేశపు ధూళి అంతా కూడా పేలుగా మారిపోయింది. బలం ఉంది, డబ్బులు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయితే వేటిని ఉపయోగించలేనటువంటి స్థితిలోనికి అపవాదిని అపవాది యొక్క క్రియలను దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడంటే మోషే అహరోనులు దేవుడు చెప్పినట్లుగా వారి చెయ్యిని చాపినప్పుడు ఈసారి దేవుడు అన్నాడు మోషేతో, మోషే ఈసారి ఐగుప్తు దేశం మీదకి నీ చెయ్యి చాపు. ఈసారి మోషే ఐగుప్తు మీదకి చెయ్యిని చాపగా మిడతలు వచ్చాయి. వారు తినడానికి పండించుకున్నటువంటి ఆహారాన్ని అంతా తినివేశాయి. పండించుకున్నారు ఆహారాన్ని, ఎంతగానో ధాన్యాన్ని సమకూర్చి పెట్టుకున్నారు ఐగుప్తీయులు. అయితే ఇప్పుడు తినలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే మిడతలు వచ్చి వాటినన్నిటిని కూడా తినివేశాయి. ఈసారి దేవుడు అన్నాడు మోషేతో, మోషే నీ చెయ్యిని ఆకాశము వైపు చాపో. ఈసారి ఐగుప్తు దేశం అంతటి మీదటికి చీకటిని కలుగ చేస్తాను. వారు ఎక్కడున్నారో, ఏమి చేస్తూ ఉన్నారో, ఏమి చేయలేరో, ఏమి చేయగలరో వారికి తెలియకుండా అయోమయ స్థితిలోనికి వారిని తీసుకొని వెళుతానని చెప్పాడు. మోషే ఆకాశము వైపు చెయ్యి చాపగా ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా చీకటిగా మారిపోయింది. వారు ఐగుప్తును విడిచారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా వారి కన్నుల ఎదుట ఎర్ర సముద్రం వచ్చింది. అయ్యో ఏమి చేయాలి, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదామా అని వెనక్కు తిరిగి చూస్తే ఐగుప్తీయులు వారి రథముల మీద బహువేగముగా పరుగెత్తుకొని వస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులను పట్టుకొనుటకు. అయ్యో ఏంటి పరిస్థితి అని ఇశ్రాయేలీయులు ప్రభువు తట్టు చూడగా దేవుడు అన్నాడు మోషే నీ చెయ్యిని ఎర్ర సముద్రము వైపు చాపో. రెండు పాయలుగా చేయబడినటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రము మీద ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచినట్లుగా గంతులు వేస్తూ వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. ఐగుప్తీయులు అనుకున్నారు మనము కూడా అదే విధముగా ఆరిన నేలను వెళ్ళి ఇశ్రాయేలీయులను పట్టుకుందామని. అయితే ఆ ఎర్ర సముద్రము మధ్య ఐగుప్తీయులు ఉండగా దేవుడు అన్నాడు మోషే ఎర్ర సముద్రము వైపు మరొకసారి నీ చెయ్యి చాపు. రెండు పాయలుగా చేయబడినటువంటి ఎర్ర సముద్రము ఇప్పుడు ఒకటై ఐగుప్తీయులను వారి అధికారులను వారి యొక్క రథములను ఆ యొక్క నీళ్లు కప్పివేస్తుందని చెప్పాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే దేవుడు తన ప్రజలకు వారి చెయ్యిని చాపమనినప్పుడు. ప్రియ సంగమ, ఎంతకాలం ఊచ చెయ్యిని దాచిపెట్టుకొని అలానే ఉంచుకొని ముందుకు వెళుతావు? రా దేవుని మందిరానికి, విను ఆయన వాక్యాన్ని, రా మధ్యలోనికి నిలబడు, యేసు మాటకు విధేయత చూపు, చాపు నీ చెయ్యి. దేవుడు తన చెయ్యిని చాపి ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలీయులను పిలుచుకొని వచ్చాడు. అనేకసార్లు దేవుడు చెప్పాడు నా యొక్క బాహువును చాపి నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఆయన తన చెయ్యిని చాపి ఆ కుష్టి రోగిని తాకి శుద్ధుడవు కమ్మని చెప్పాడు. ఆయన తన చెయ్యిని చాపి మునిగిపోతున్నటువంటి పేతురుని పట్టుకొని పేతురు పైకి లేమని చెప్పాడు. ఊచ చెయ్యితో కూర్చుని మూలలో ఉంటున్నటువంటి నీ వైపు ఆయన తన చెయ్యి చాచాడు. అయితే చాపుతావా నీ చెయ్యి ఆయన వైపు? దావీదు 18వ కీర్తనలో అంటూ ఉన్నాడు ఆయన ఉన్నతమైనటువంటి స్థలములో నుండి నన్ను పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడంటే తన చెయ్యిని చాపి మహాజలరాశులలో నుండి ఆయన నన్ను తీశాడు. అందుకే 143వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు నా చేతులు నీ వైపు చాపుతున్నాను. ఆయన తన చెయ్యిని చాపి నిన్ను పిలిచాడు.
ఆయన తన చెయ్యిని చాపి పరలోకాన్ని వదిలి భూమి మీదకి మానవునిగా వచ్చాడు. ఆయన తన చెయ్యిని చాపి నిన్ను క్షమించి ఆయన నిన్ను తన కవుగిటిలో చేర్చుకొనాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే నీ చెయ్యిని ఆయన వైపు చాపుటకు నీవు ఇష్టపడుతూ ఉన్నావా? రా, మధ్యలో నిలబడు. దేవుని మందిరానికి రా, దేవుని స్వరాన్ని విను, దేవుని వాక్యం చేత బలపరచబడు. ఎలాంటి పరిస్థితుల గుండా నీ వెళ్తూ ఉన్నా, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యం చేత నీవు బలపరచబడగలిగితే ఎలాంటి వారి మధ్యలోనైనా యేసుకు సాక్షిగా నీవు జీవించగలుగుతావు. ఎప్పుడైతే నీవు దేవుని కొరకు త్యాగము చేసి అనేక జనముల మధ్య నీవు ఆయన నామాన్ని స్తుతిస్తావో, ఘనపరుస్తావో, ఆయనకు సాక్షిగా బ్రతుకుతావో, నీ జీవితంలో వేటినైతే కలిగి ఉండి కూడా వాటి ప్రయోజనాన్ని అనుభవించలేకపోతున్నావో, వాటి ప్రయోజనాన్ని అనుభవించేటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఊచ చెయ్యిని చాప కలిగినటువంటి చెయ్యిగా ఆయన చేస్తాడు. ఎప్పుడైతే నీ చెయ్యి చాపబడుతుందో ఇక అపవాది నీ పైన దాడి చేసినా ఇక ఏమీ కూడా దాని వలన ప్రతిఫలం ఉండదు. అపవాది నిన్ను నిరాశపరిచినా ఇక నీవు నిరాశలోనికి వెళ్ళవు. వాని ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. అపవాది యొక్క పన్నాగములు ఇక ఎంతమాత్రము నీ మీద పనిచేయవు. దురాత్మ శక్తులు ఇక నీ మీద పనిచేయవు. చేతబడు శక్తులు ఇక నీ మీద ప్రభావితము చేయవు. ఎందుకంటే ఆయన వాక్యం చేత నీవు బలపరచబడ్డావు. ఆయన వాక్యానికి నీవు విధేయత చూపావు. నీ చెయ్యిని ఆయన వైపు చాచావు. ప్రభు వాటి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయనా. మహాజల రాశులలో ఇరుక్కుపోయినటువంటి మమ్మను చాపినటువంటి చేతితో మీరు లేవనెత్తారని గుర్తించి సముద్రంలో మునిగిపోతున్నటువంటి మా జీవితాలను మీరు చేయి చాపి లేవనెత్తి పాపం అన్నటువంటి కుష్ట రోగము చేత ఉన్నటువంటి మా జీవితాల వైపు చేయి చాపి మమ్మను పట్టుకొని పవిత్రపరిచారని గుర్తెరిగి చాపబడిన ఆ చెయ్యి వైపు మా చెయ్యి చాపుటకు నాయనా మీకు విధేయత చూపేటువంటి ఆ దీవెన శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటువంటి కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9490098924.